రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో తెరాస మండల శాఖ అధ్యక్షులు భూంపల్లి సురేంద్రరావు అధ్యక్షతన 9 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీటీసీ గుండం నర్సయ్య, బాలయ్య, సర్వర్ పాక్ష, మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జనాభా, సర్పంచ్ గాండ్ల సుమతి, కంచం మంజుల తదితరులు పాల్గొన్నారు. ఆశీస్సులతో మరి ఈరోజు మండల హెడ్ క్వార్టర్కి 16,24,000 రూపాయల చెక్కు రావడం జరిగింది. టోటల్గా మండలంలో ఉన్నటువంటి మా మిత్రులు ఎన్సీ డైరెక్టర్సు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, పార్టీ సీనియర్ నాయకులందరి సమక్షంలో ప్రతిసారి మేము గౌరవ ముఖ్యమంత్రి గారు పంపిణీ చేసేటువంటి చెక్కును ప్రజల సమక్షం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ల పంపిణీ కార్యక్రమాన్ని మండల టీఆర్ఎస్ అధ్యక్షులు సురేంద్రరావు గారు, పట్టణ అధ్యక్షులు భరత్ గారు, గ్రామ సర్పంచ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవల్ల ముఖ్యమంత్రి గారు గొప్ప మనసుతోని పేదవాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగద్దనే ఆలోచన మీద వారు హాస్పిటళ్లలో అప్పు సప్పు చేసి ఖర్చు పెట్టుకుని ముఖ్యమంత్రి ఉండడము పేదవాళ్ళకు అదృష్టం కాబట్టి మీ అందరి ఆశీర్వాదము ముఖ్యమంత్రి గారి మీద, కేటీఆర్ గారి మీద మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి ఈ చెక్కులు తీసుకున్న వాళ్లకు ఇక ముందు కూడా అందరికి కూడా గొప్పగా సాయం జరుగుతుంది కాబట్టి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మీ అందరినీ